ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని దూరం పెట్టడమేనా మావయ్య గారు? ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు, నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న. నేను కావాలని ఎవరిని దూరం చేసుకోను. దూరం అయ్యే పరిస్థితులు ఎవరైనా తెచ్చుకుంటే అందుకు నేను బాధ్యుణ్ణి కాదు. ఏంటి మావయ్య, చెప్పండి మావయ్య, ఏదైనా మర్చిపోయారా? నేనేం మర్చిపోలేదు. ఓ మాట గుర్తు పెట్టుకోమని చెప్పటానికి పిలిచాను. ఏంటి మావయ్య అది? ఈరోజు నుండి మేము ఏ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా నువ్వే ఎదురు రావాలి. ఏండన్న ఇది? మన ఇంట్లో ఏ ముఖ్యమైన పనైనా అమ్మ వదిన చేతే చేయిస్తుంది. వదినది అందరిది మంచి చేయాలని కోరుకునే మనసు కాబట్టి వదిన ఎదురొస్తే అందరికీ మంచి జరుగుతుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నాన్న. రోజు వదిన నీకెదురొస్తుంది. ఈరోజు వదిన్ని కాదని పల్లవిని ఎదురు రమ్మన్నావేంటి? అంటే మీ వదిన ఎదురొస్తే మంచి జరుగుతుంది, నేనొస్తే చెడు జరుగుతుందా? అలాని కాదు పల్లవి. ఇంతవరకు అన్ని వదిన చేసేది, సడన్గా ఈ మార్పేంటని అడుగుతున్నా. మనుషుల ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాల్లో కూడా మార్పు వస్తుందిరా. ఏమో నాన్న, మీరు చేస్తున్నది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. అవును వదినా? నువ్వు నోరు ముస్తావా? మావయ్య, మావయ్య, నాది ఒక రిక్వెస్ట్. ఏంటమ్మా? నా ఎదురుగా నా భర్తని ఎప్పుడు తిట్టకండి మావయ్య. నాకు బాధగా ఉంటుంది. అది భార్య భర్తని గౌరవించటం అంటే అది. అంతేగాని నీకూడా మర్యాద ఇవ్వకుండా, నీకూడా చెప్పకుండా పెత్తనాలు చెలాయించటం కాదు. ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా ఎదురురామ్మా. అలాగే మావయ్యా.